బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్తే అమ్మా. మా కొన్ని కొన్ని పనులు మనం డూ ఆర్ డై సిచ్యువేషన్లో చేస్తూ ఉంటాం. ఎట్టు పరిస్థితుల్లో ఇందులో మనం నెగ్గాలంటే నెగ్గాలి అని చెప్పి. సో అలాంటి కార్యాన్ని సిద్ధించాలంటే, కార్యసిద్ధి కలగాలంటే ఏదైనా మంత్రం ఉందా? ఆ మంత్రం మనం ముందుగానో లేదంటే ముందు రోజు రాత్రి జపించుకొని వెళ్తే మనకు ఆ పవర్ వస్తుందా? వస్తుందమ్మా. ఏంటంటే దాని పేరు కమిట్మెంట్ అంటారు. అది పెద్ద మంత్రం అన్నిటికంటే. రాసుకుందాం అని పెన్ను పేపర్లు పట్టుకుని. ఏ మంత్రం అయిన ఏ అన్ని మంత్రాల కంటే ఫస్ట్ అది చేయాలన్నా కూడా మనకు ఉండాల్సింది కమిట్మెంట్. ఎందుకంటే మానవుల్లో చాలా ఫస్ట్ ఒక లక్షణం పేరు ఏంటంటే ప్రతి దానికి ఎక్స్క్యూజ్ ఉంటుంది. అంటే మన కార్యసిద్ధి కలగకపోవడానికి కారణం ఆ ఎక్స్క్యూజ్లే. 100%. ఎందుకు అంటే ప్రతి దానికి ఒక ఎక్స్క్యూజ్ చెప్పేసుకుంటాం. అంటే ఇది చెయ్యకపోతే ఏమవుతుంది? ఈ పూజలు అనుకోండి, ఇంకా అదేంటి అంటే చేశాను అనుకో పర్వాలేదు, చేయలేదు అనుకో దేవుడు నన్ను శిక్షిస్తాడా, దేవుడు అలాంటి వాడు కాదు కదా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఏ పని చేయాలన్నా సరే దీక్ష. అందుకే అమ్మవారిని ఏమంటారంటే దీక్షిత దైత్యసమని. అంటే అర్థం దీక్ష అంటే అర్థం ఏమిటంటే మంత్రోపదేశం చేయడాన్ని దీక్ష అంటున్నారు కదా. దానికి కారణం ఏమిటి అంటే ఆ జపం నీకు ఇచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు చేయాలండి, ఎన్ని రోజులు చేయాలండి అని ఏ గురువుల్ని అడగకూడదు అసలు. ఎందుకంటే నీకు ఇచ్చారు అంటే టిల్ నీ ఎప్పటి వరకు అదే దీక్ష నువ్వు తీసుకుంటున్నావు. అంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇది చేస్తాను అని కమిట్మెంట్ ఉంటేనే అది మొదలు పెట్టాలి అసలు. అంతేకాని మళ్ళీ ఇంకోళ్ళని అడగడం ఎందుకు అసలు? నేను అప్పుడు నీ కమిట్మెంట్ లేనప్పుడు చేయి డ్యూటీ. ఇక్కడ దీక్షిత దైత్య సమని అంటే అర్థం ఏమిటి అంటే దీక్షత్వము ఎవరి లోపలైతే, అంటే ఎవరి గుండెల్లో ఎక్స్క్యూజ్ ఉండకుండా కమిట్మెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దైత్య సమని. అంటే వాళ్ళ లోపల ఉన్న రాక్షసుల్ని పడుక్కో పెడతారట. ఈ మంత్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ రాక్షసత్వాన్ని పడుకోబెట్టడానికి. అదేంటండి, నేను చాలా మంచిదాన్ని, నా మనసు చాలా మంచిది, నన్ను రాక్షస అంటున్నారంటే మన అందరి లోపల రాక్షసులు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే మనకున్న అనుమానాలే మన రాక్షసులు, మనకున్న కంపారిజన్లే మన రాక్షసులు, మనకున్న భయాలే మన రాక్షసులు, మనకున్న కాంపిటీషన్లే మన రాక్షసులు, మనకున్న జలసీలే మన రాక్షసులు, మనకున్న ఎక్స్క్యూజ్లే మన రాక్షసులు, ఎక్స్పెక్టేషన్సే మన రాక్షసులు. వీళ్ళందరూ పడుకుంటేనే మనం అనుకున్న దానికి ఎదగలం. కాబట్టి కార్యసిద్ధి కావాలి అంటే అన్ని మంత్రాల కంటే కూడా మంత్రం చేస్తాను అన్న కమిట్మెంట్ చాలా అవసరం. ఏ మంత్రం చేసినా సరే ఆ కమిట్మెంట్తో మీరు అనుకున్న ఏ పనినైనా సాధించుకోవచ్చు. ఇది అది అని లేదు, ఏ పనైనా సాధించవచ్చు అన్ని మంత్రాలు. ఎందుకంటే మీరు ఒక్కటే ఏం చెప్పను, ఒక విత్తనం ఏదో వేశారు, రూట్ అన్నది వచ్చింది, వచ్చిన తర్వాత ఒక పెద్ద మానులా అయ్యింది, ఆ తర్వాత బోల్డ్ని బ్రాంచెస్ వచ్చాయి, చిటారు కొమ్మ ఒకటి ఉంటుంది. ఈ రూట్ నుంచి స్ట్రైట్గా చూస్తే చిటారు కొమ్మ ఒక్కటే దాంది, మిగతావన్నీ డిఫరెంట్ 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 బ్రాంచెస్ నిజం చెప్తే. అలాగే ఇప్పుడు పూజలు వచ్చాయి, ఏం శ్రీవిద్య ఉపాసన అంటున్నారు కదండి, మీరు శ్రీవిద్య నేర్పిస్తారా అంటే శ్రీవిద్య నేర్పించడం అనేది ఒక వింగ్ ఉంది. అట్ ది సేమ్ టైం హోమాలు చేస్తున్నావు బయటకు వెళ్ళి, అట్ ది సేమ్ టైం అంటే ఇవన్నీ డిఫరెంట్ బ్రాంచెస్సే కదా. శ్రీ చక్రార్చనలు చేస్తున్నావు, అభిషేకాలు చేస్తున్నావు, మరి ఇవన్నీ శ్రీవిద్య ఉపాసనలో భాగమా అంటే భాగమే. ఇంటర్నల్గా వెళ్ళినప్పుడు ఇప్పుడు యూట్యూబ్ మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడుతున్నాను, ఇది శ్రీవిద్య ఉపాసన చేయడమా? అంటే పూజ ఏం చేయటం లేదు కదా, మీతో మాట్లాడుతున్నా అంటే ఇది కమ్యూనికేషన్. అంటే జ్ఞానం వెళుతోంది ఇంటర్నల్గా, మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇది వేరే బ్రాంచ్ కదా అసలు. అంటే ఫిజికల్గా చూసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ అన్నీ కలిపితేనే ఏమవుతుంది అంటే ఆ చెట్టు అవుతుంది. మళ్ళీ అవి డిఫరెంటా అంటే మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే కదా వస్తుంది, ఇంకేం బ్రాంచెస్ రావట్లేదు కదా. ఆ బ్రాంచెస్ కూడా వచ్చేవి మామిడికాయలే మీరు చూస్తే. అంటే అర్థం ఏమిటి అంటే ఇవన్నీ ఒకటే. మళ్ళీ ఫైనల్గా వచ్చేది ఏమిటి అంటే రిజల్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్రూట్. ఆ ఫ్రూట్ రావాలి అంటే మంత్రాలు ఇన్ని ఎందుకు ఉన్నాయి అంటే నా మనస్తత్వం ఒకటి, మీ మనస్తత్వం ఒకటి. అప్పుడు ఏమవుతుంది, నాకు లలిత నచ్చింది అనుకో, మీ కృష్ణుడు నచ్చచ్చు, అప్పుడు లలితాదేవన్నా కృష్ణుడన్నా ఒక్కడే అమ్మా అని చెప్పామనుకో, మన మనస్సుకి ఫస్ట్లో నచ్చుతుందా? ఎప్పుడు ఫైనల్గా వెళ్ళిన తర్వాత ఆ తత్వం పూర్తిగా అర్థమైన తర్వాత ఆ మూలం అంతా ఒక్కటే అని అర్థమవుతుంది. అప్పటి వరకు మనం డిఫరెంట్గానే ఉన్నాం. కాబట్టి ఇన్ని మంత్రాలు ఉన్నాయి తప్పితే ఇందులో ఏ మంత్రం చేసినా సరే కార్యసిద్ధి అన్నది ఏ కార్యమైనా సిద్ధిస్తుంది.
ఎందుకంటే దేవతే సిద్ధే కలిగినప్పుడు కార్యసిద్ధి అంటే మనం ఏమడుగుతున్నాం చెప్పండి. మహా అయితే ఒక ఇల్లో, ఒక కారో, ఒక పెళ్ళో, ఒక పిల్లో ఇలాంటివే కదా అడుగుతున్నాం. ఈ చిన్ని చిన్ని విషయాల కంటే అంత పెద్ద విషయం అంటే ఆ దేవత అనుగ్రహమే లభించినప్పుడు ఇలాంటి చిన్న విషయాలు జరగడానికి అసలు ఏమీ లేదు. కాకపోతే అది జరగాలి అంటే మనకు ఉండాల్సింది ఒకే ఒక మంత్రం. ఆ మంత్రం పేరు దీక్షత్వం అంటే కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ కనుక ఉంటే ఏ మంత్రం చేసినా కార్యసిద్ధి కలుగుతుంది. విన్నారా? సో ఏ మంత్రం చేసినా కార్యసిద్ధి కలుగుతుంది. అయితే మీరు ఏ మంత్రాన్ని దీక్షతో కంప్లీట్ చేయాలి, టార్గెట్ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని దారిలో వెళ్తూ ఉంటే అన్నీ అవే వస్తూ ఉంటాయి అంటున్నారు. ధన్యవాదాలమ్మా.